మొత్తం ఎన్ని చేసి కార్యక్రమాలు టోటల్ గా ఇప్పటికీ నాకు తెలిసి వెయ్యి పైన అయ్యి అండి లెక్క పెట్టుకోలేదు బట్ వెయ్యి కార్యక్రమాలు ఈజీగా ఉంటాయి ముప్పై నాలుగో సంవత్సరం ఇది ఆకృతి ప్రారంభించి ఇయర్స్ ఓకే ఈ లో నాకు తెలిసి వెయ్యి పైన కార్యక్రమాలు చేసి ఉంటారు వీటిలో బాగా గుర్తుంచుకోలేని కార్యక్రమాలు కృష్ణవేణి గారు అది పోను ఒక కార్యక్రమం అంటే కేవలం ఈ ఎంటర్టైన్మెంట్ కోసమైన కార్యక్రమాలు ఓన్లీ జనాల్ని పెట్టడానికి అని అంటే కాదు దీని వెనుక ఒక మంచి ఒక సత్కార్యం కూడా చేయొచ్చు దానికి ఒక ఉదాహరణ చెప్తానండి ఒకరోజు జంధ్యాల గారు ఫోన్ చేశారు నాకు నాకు ఆయనతో పరిచయం కూడా లేదు ధర్మవర సుబ్రహ్మణ్యం అడిగినట్టు మన కార్యక్రమాలు సరళి ఆయన ఫాలో అయ్యారు చేసి కిరణ్ అని ఆయనకు తెలిసిన కుటుంబంలో ఒక అబ్బాయి అండి లెవెన్ ఇయర్స్ ఓకే లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయికి రెండు కిడ్నీలు పోయాయండి నాకు చెప్పారు జంధ్యాల గారు సుధాకర్ ఇలా ఉందండి ఇది రెండు కిడ్నీలు బైక్ ఫెయిల్ అయ్యా బైక్ కోసం కొంచెం ఫండ్ ఫండర్ చేయాలి ఒక కార్యక్రమం చేద్దాం మీరు ముందుకొస్తే తప్పకుండానండి అంతకంటేనా అసలు అదొక ఒక మహత్ భాగ్యంగా నేను భావిస్తాను తప్పకుండా చేద్దామని చెప్పి నేను ముందుకొచ్చాను అప్పుడే నేను ఒప్పుకున్న ఒక వారం రోజులకి మా అమ్మగారు కాలం చేశానండి డైడ్ అనమాట తెలిసింది భాజ్యం దేళ్ళ గారికి కార్యక్రమం చేయాలి లేకపోతే అబ్బాయి సర్వైవ్ కాడు డబ్బు పెట్టి ఏదైనా ట్రాన్స్ప్లాంట్ చేయడమో లేకపోతే కిడ్నీలు ఇవ్వడం చేస్తే తప్ప ఆయన సర్వవేద పరిస్థితి లేకుండింది సో అట్లాంటి పరిస్థితుల్లో ఆయన అయ్యో ఇట్ట తెలిసింది సుధాకర్ మరి మీరు చేయగలరా అంటే సరే ఇది ఒక పరీక్ష నాకు మా అమ్మగారు పోయింది నిజమే కానీ ఆమె ఆత్మ విధంగా ఒక విధంగా శాంతిస్తుంది ఈ కార్యక్రమం చేస్తే ఆమె సోల్ తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తుంది అని చెప్పి నేను ఆ దుఃఖంలో కూడా నేను ఆ కార్యక్రమం టేకప్ చేశాను అప్పుడు ఏం చేశామంటారంటే ఆయన ఏమన్నారు ఒక హాస్య కార్యక్రమం పెడదాం జనాలు కూడా అట్రాక్ట్ చేయాలి డబ్బులు రావాలంటే ఒక హాస్యక్రమం పెట్టి అందరూ హాస్య రెడ్డి అందరిని పిలుద్దాం ఓకే ఓ చాలా మంది బ్రహ్మానందం గారు బాబు మోహన్ తర్వాత మొత్తం హాస్య కుటుంబంతో వచ్చారు ఆ రోజు ఒక మంచి కార్యక్రమం పెట్టి ఒక హాస్య కార్యక్రమం పెట్టి టికెట్ పెట్టాం టికెట్ షో పెట్టాం హరిహర కళా టికెట్ షో పెట్టాం అనమాట అప్పుడు ఆయన దీనికి ఏదైనా ఒక టైటిల్ పెట్టాలని చెప్పి జందేాల గారు ఏదైతే ఏది పెడితే బాగుంటుంది నిండుగా నవ్వండి అని పెడదాం అన్నారు నిండుగా నవ్వండి అంటే వచ్చిన వాళ్ళంతా నవ్వాలి ఈ హెల్ప్ జరగాలి సరే ఇంకొకటి జోడిస్తా నేను అన్నాను నిండుగా నవ్వండి ఓ నిండు ప్రాణాన్ని కాపాడండి ఎందుకంటే చేస్తున్నది ఒక అబ్బాయి ప్రాణాన్ని నిలబెట్టడానికి చేస్తున్న కార్యక్రమం కాబట్టి నిండుగా నవ్వండి ఓ నిండు ప్రాణాన్ని కాపాడండి అప్పుడు నాకు తెలిసి నేను కూడా ఒక అప్పటికి అప్పుడే ఒక ఫైవ్ లాక్స్ అలా కలెక్ట్ చేయగలిగామండి ఇచ్చేసి ఒక ఆర్టిస్టులందరికీ ఏమైనా డబ్బులు ఇచ్చారా లేదండి లేదు ఎవ్వరు కూడా ఒక పైసా తీసుకోలేదండి నో నో జంధ్యాల గారి మాట చెప్తే ఎవరు కాదండి ఎవరు అప్పుడు డబ్బులు లేదండి ఎవరు డబ్బులు ఇంకా ఇచ్చారు వాళ్ళు నాకు తెలిసి పదివేలు ఇరవై వేలు బ్రహ్మానంద గారు బాబుమోహన్ గారు డబ్బులు వేసుకున్నారు వాళ్ళు కూడా అలా అందరూ టికెట్ షోనే కాకుండా వాళ్ళ స్వతహాగా వాళ్ళు కూడా డబ్బులు వేసుకొని డొనేట్ చేశారు అప్పుడు ఈ డబ్బుతో ఒక కిడ్నీ కొని వాళ్ళ తండ్రి గారే వాళ్ళ తండ్రి కూడా ఆర్టిస్ట్ ఆ అబ్బాయి తండ్రి కూడా ఆర్టిస్టే అతను కిడ్నీ ఇచ్చాడు ఓకే దాదాపు ట్వంటీ ఇయర్స్ బతకండి ఈ మధ్య పోయారు అబ్బాయి పాపం ఓకే నాన్నగారి పేరు ఏంటండి పేరు గుర్తులేదు ఆ అబ్బాయి పేరు మటుకు గోపాల్ కిరణ్ గోపాల అబ్బాయి పేరు అబ్బాయి పేరు గుర్తుంది బాగా నాకు గోపాల్ కిరణ్ సో అదొక చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం అండి అంటే ఒక కార్యక్రమం వల్ల ఒక ప్రాణానికి ఒక ప్రాణం పోయగలము లేదా ప్రాణాను ప్రాణాన్ని కాస్త ఎక్స్టెండ్ చేయగలం వాళ్ళ జీవితాన్ని అనేది ఎంత గొప్ప విషయం అసలు చాలా సంతృప్తి ఇచ్చిన కార్యక్రమం అట్లా హరికృష్ణ అని మీకు తెలిసే ఉంటుంది హరికృష్ణ చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ మిమిక్రీ చేస్తా మిమిక్రీ ఏ కంఠాన్ని ఆయన అవలీలగా చేయగలిగే హరికృష్ణకి ఒకసారి నా కార్యక్రమం నేను బాలుగారు చూశారు అతని పర్ఫార్మెన్స్ ఓకే బాలుగారు చూసి ఎంత అద్భుతమైన ఆర్టిస్ట్ అంటే నేను అప్పుడు అతనికి రెండు కిడ్నీలు అతను కూడా రెండు కిడ్నీలు పాడైపోయాయి పాడైపోయినాయి డయాలిసిస్ మీద ఉన్నారు ఆల్టర్నేట్ డే డయాలిసిస్ ఓకే అప్పుడు పాప అడిగాడు హరికృష్ణ అడిగాడు సార్ నాకు హెల్ప్ చేయగలరా అంటే ఒక కార్యక్రమం బాలుగారు ఆయన కోసం పెట్టాం ఒక కార్యక్రమం పెట్టి దాన్ని కూడా రైజ్ చేసి ఆయన కూడా ఇక దాదాపు పదేళ్ళు ఆ తర్వాత కార్యక్రమం తర్వాత మళ్ళీ పదేళ్ళు బతికాడు హరికృష్ణ అసలు ఆ పరిస్థితుల్లో అసలు ఇతను ఇక సర్వైవ్ అవుతాడా లేదా అనే పరిస్థితిలో మళ్ళీ పదివేలు ఆయన జీవితం ఎక్స్టెండ్ అట్లా నిజంగా చెప్పండి నేషర్ అంటుండే వాళ్ళు ఇట్లాంటి సన్మానాల వల్ల ఇట్లాంటి కార్యక్రమం వల్ల మన లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది అవును అని అనేవాళ్ళు ఆయన అసలు అది అక్షర నిజం అసలు అక్షర సత్యం అది ఓకే అలా హరికృష్ణ లైఫ్ కూడా కొంత ఎక్స్టెండ్ చేయగలిగామో అనే ఒక తృప్తి నాకు కలుగుతూ అంటే ఆ రోజుల్లో ఇంత స్పందన వచ్చిందండి అది మరి ఈ రోజుల్లో సాధ్యం ఆ చేయాలంటే ఇలాంటివి చెయ్యాలి అని తపన ఉంటే చేయొచ్చు ఒక దీక్ష దీక్ష బొనితే చేయొచ్చు